హలో వ్యూవర్స్, మామిడికాయ పప్పు ఎంతో ఈజీగా చేసుకునే విధానాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో మామిడికాయ పప్పు అందరికీ తెలిసిందే, కాకపోతే ఒక్కొక్కల కుకింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను ఇట్లా కుక్ చేస్తాను. ఫస్ట్ నేనైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని ఇట్లా మూకుడులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించిన పప్పుతో ఒక్కసారి పప్పు వండండి, టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. దానికేమో చిన్న కప్పుతో 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. అండ్ ఇట్లా చిన్న కుక్కర్ ఉంటుంది కదా, ఎవరిళ్ళలోనైనా ఉన్నప్పుడు సో డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ వేసుకుని, కుక్కర్ వేడైన వెంటనే కొంచెం ఆయిల్ వేసాను. అండ్ దీంట్లో ఇప్పుడు నేను వేస్తున్నాను ఆవాలు అండ్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ ఇవి చిటిపట్లు ఆడాలి. చిటిపట్లు ఆడిన వెంటనే మనం వేసుకుంటున్నాము పచ్చిమిర్చి చీలికలు అండ్ కరివేపాకు. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. నేను దీనికోసం ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పొడవుగా కట్ చేసుకుని ఇట్లా పెట్టుకొని వేసుకుంటున్నాను. సో ఇవి కూడా కొంచెం వేసుకుంటూ దూరంగా ఉండండి, నేను దగ్గరగా ఉన్నాను, పొరపాటున అది నాకు తుళ్ళింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంగు వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేసాక చక్కగా మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో నేను ఆల్రెడీ కందిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ కందిపప్పును కూడా వేసుకుందాము. దానికంటే ముందు మనం ఇందులో ఇప్పుడు వేసుకుంటున్నాము కారం, తగినంత ఎవరి స్పైసీనెస్కి తగినంత కారం వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఒకసారి వాష్ చేసేసుకుని, ఆల్రెడీ వేయించాం కదా ఇది చల్లారింది, కొంచెం వాష్ చేసేసుకుని ఈ కందిపప్పును కూడా కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. పప్పు ఉడికించి, ముక్కలు ఉడికించి, వాటిని పోపేసి, ఇదంతా టైం టేకింగ్ వర్క్ అండి. ఇదైతే చక్కగా నిమిషాల మీద అయిపోతుంది. అండ్ ఇప్పుడు కందిపప్పు కూడా యాడ్ చేసేసాను కదా నేను, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇందులో తగినంత వాటర్ పోసుకుని, మరి ఎక్కువ పోయకూడదు, పప్పు కాకుండా పప్పు పులుసులాగా అవుతుంది. సో తగినంత వాటరే పోసుకోవాలి. ఇంకా చూసారా, కొంచెం అవి మొలినంత వరకు పోస్తే చాలు. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు, 3 విజిల్స్ మ్యాక్సిమం వస్తే చాలు. సో అయిపోయిందండి, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో మనం ఒకసారి చెక్ చేద్దాము. మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంతో గరిటెతో ఒకసారి అనేసుకుని ఇది సాల్ట్ వేసేసుకుంటే చాలు. సో ఇది అడుగంటిందండి కొంచెం, అందుకని నేను వేరే ముంకుడులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆ స్మెల్ అంతా దీన్ని పట్టేస్తుంది కదా, సో అందుకని వేరే ముక్కుల్లో షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇంకా మళ్ళీ మనం పోపు వేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ వేసేసాం కదా. సో ఇది ఒక రకమైన స్టైల్ కుకింగ్ అన్నమాట. సో ఇట్లా ఎవరికైనా ఈజీగా త్వరగా అయిపోవాలి అనుకుంటే జాబ్ హోల్డర్స్ కానీ, ఇట్లా బ్యాచిలర్స్ కానీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకు తింటే పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాము. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఏం వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను.